ధ్యానం చేసినప్పుడు నేను తప్పనిసరిగా సంఘానికి ఈ విషయాలు నేర్పించాలి. ఎందుకు అంటే మనం ఎన్ని భక్తి పూజలు చేసినా నువ్వు ఎన్ని రోజులు ఇలా ఆరాధనకు వచ్చి వెళ్ళిపోయినావు ఉపవాస ప్రార్థనలు చేసినప్పటికీ మనిషి జీవితంలో దేవుడు చూసేది ఏంటంటే విశ్వాసమే. విశ్వాసమే మనల్ని వీరులుగా చేస్తుంది. వీరులంటే ఎవరినో కొట్టడం కోసం కాదు, నీ మీదకి వచ్చే సాతాను గుంపును తరబడంకి నిన్ను వీరునిగా వీరురాలుగా చేస్తున్నా. అవును, నీకు వచ్చే సమస్యల మీద నువ్వు పోరాటం చేయాలంటే నీకు చాలా బలం అవసరం. భౌతిక పరమైన బలం కాదు కానీ, భౌతిక బలమైన పరమైన బలం కాదు కానీ ఆత్మ బలం మనకు అవసరం. అది కేవలము విశ్వసించే వారి విశ్వాసాన్ని బట్టి మాత్రమే దేవుడు కార్యం చేస్తాడు. అందుకే నేనేం చెప్పుకుంటూ వస్తున్నానంటే మన దగ్గర ఏమి లేకపోయినప్పటికీ విశ్వాసము ఉంటే చాలు. విశ్వాసాన్ని బట్టి రాజ్యాలను గెలిచారు, రాజులను జయించారు. ఎన్నెన్నో అద్భుతాలు సూచక్రియలు మన జీవితంలో దేవుడు జరిగించడానికి సిద్ధంగా ఉన్నాడు. కానీ నీ దగ్గరికి వచ్చి చూసే టైంలో నువ్వు ఆయనకు కనపరచాల్సింది ఏంటంటే విశ్వాసం. విశ్వాసం లేకపోతే దేవుడు నోరు దాన్ని ఏమంటారంటే ముఖమిరుచుకుంటాడు, వీళ్ళకి విశ్వాసం లేదు నేనేం చేయాలి అంటే మన అవిశ్వాసం ఏం చేస్తుందంటే దేవునికి అర్థమైపోతుంది అన్నట్టు. నిన్ను కనపడనివ్వదు, నిన్ను కనపడనివ్వదు, నీ అవిశ్వాసం ఆయనకు గోడైపోతుందండి. కనుక నీ దగ్గరికి ఇవ్వాలన్నా అది అడ్డం వస్తుంది, నీ జీవితంలో కార్యం చేయాలనుకున్నాను అది అడ్డం వస్తుంది. అందుకే విశ్వాసము మనకు అవసరం. విశ్వాసం కావాలంటే ప్రతి నిత్యం దేవుని వాక్యాన్ని మనము వినాలి, విన్నదాన్ని ధ్యానించాలి, ధ్యానించిన దాన్ని ఒప్పుకోవాలి. మీరు నోరుతో దేవుని వాగ్దానాలు ఒప్పుకోనండి, పరిస్థితులు మారకపోతే నన్ను అడగండి. వాగ్దానములన్నీ ఒప్పుకోవాలి, దేవుని వాగ్దానాలన్నీ ఒప్పుకోవాలి. దాన్ని ఎట్లా ఒప్పుకోవాలంటే బలంగా ప్రార్థన చేయాలి, విశ్వాసముతో ఉచ్చరించాలి. అబ్రహాము కాలం ఆయనకు బలము లేనప్పటికీ దేవుడు తన బలముతో నింపి తన వాగ్దానాన్ని ఆయన పట్లనే నెరవేర్చాడు. ఇతడు వృద్ధుడైపోయాడు, తన భార్య వృద్ధురాలైపోయింది, పిల్లలు కనడానికి వీరు ఏమాత్రము కూడా కనే స్థితిలో లేరు, వీళ్ళ వయసు అయిపోయింది. ఇంకొకరు నెంచుకుంటాను దేవుడు తన పిలిచిన పిలుపును కానీ చేసిన వాగ్దానాన్ని కానీ మర్చిపోయాడా, లేకపోతే ఇంకొకరికి ఇచ్చాడా, వదిలిపెట్టాడా? ఈరోజు నేను చెప్తున్నాను తెలిపెట్టారా, నీ దగ్గర విశ్వాసం ఉన్నంత మటుకు దేవుడు తప్పకుండా నీతోనే వస్తాడు. నీ దగ్గర విశ్వాసం ఉంటే నువ్వెక్కడున్నా దేవుడు అక్కడే ఉంటాడు. కానీ విశ్వాసం లేకపోతే నువ్వు ఆయన దగ్గర ఏం ఫలం పొందలేవు. విశ్వాసి ఎక్కడున్నా దేవుడు కార్యాలు చేయడానికి వాళ్ళ దగ్గరికి వస్తాడండి. నీకు విశ్వాసం ఎలా పెరగాలి, ఎలా అది సాధ్యం అంటే ఒక్కటే, నువ్వు దేవుని వాక్యం వినే టైంలో ఎటు చూడవద్దు, ఏమి తలంచవద్దు, వాక్యాన్ని అలా రిసీవ్ చేసుకోవాలి. ఎస్, నా జీవితంలో కార్యం చేస్తాడు, నా దేవుడు చేస్తాడని చెప్పి ఒప్పుకోవాలి, వెంట వెంటనే ఒప్పుకోవాలి. ఇది చాలా మంది చేసి సాధించిన వారు ఉన్నారు. ఎస్ఆర్ మనోహర్ అనే ఒక గొప్ప దైవజనులు బెంగళూరులో ఉన్నారు. ఆయన ఒకరోజు వాక్యం చెప్తూ ఆయన కూడా ఏమన్నాడంటే, నీ సొంత ప్రపంచాన్ని నువ్వు స్థాపించుకో అన్నారు. అంటే నాకు భయం వేస్తుంది, నాకు భయం భయంగా ఉంది, నాకు అంత దిగులుగా ఉంది, నాకేమైపోతుందో ఏమో, నా కుటుంబం ఏమైపోతుందో ఏంటో, నా పరిస్థితులు అన్నీ చాలా భయంకరంగా ఉన్నాయని ఇవి మాట్లాడే కొలది అవే మన చుట్టూ వస్తూ ఉంటాడు. నువ్వు మాట్లాడే విధానం ఏంటిదంటే, నువ్వు ఒక సొంత ప్రపంచాన్ని నిర్మించుకోవడానికి దేవుడు నీ నోటిలో తన సృజనాత్మకమైన శక్తి కలిగిన వాక్యాన్ని ఉంచాడు. నీ నాలుకతో సృష్టించుకోవాలి, నీ నాలుకతో నీ ప్రపంచాన్ని, నీ కుటుంబంలో ఎవరు బాగలేరో వారు బాగున్నట్లుగా నువ్వు పుట్టించుకోవాలి. నీ చుట్టూన్న పరిస్థితులన్నిటినీ నువ్వు అనుకూలంగా మార్చుకోవాలి. ఎప్పుడు మార్చుకోగలుగుతావంటే నీకు జరుగుతున్న పరిస్థితిని అన్నిటికీ నువ్వు ప్రతికూలంగా మాట్లాడాలి, అంటే వ్యతిరేకంగా మాట్లాడాలి. కనిపించే వాటితో నువ్వు మాట్లాడకూడదు. అలా మాట్లాడే కొలది మనం దేవునికి దూరం అవుతాం, విశ్వాసానికి దూరం అయిపోతాం, చివరికి సాతానుకు దగ్గరైపోయి సాతాను మన మీద సవారు చేయడానికి తొక్కడానికి అవకాశం ఇస్తాం.
సాతానుకు మనం ఏమాత్రం కూడా అవకాశం ఇవ్వకుండా ఉండాలి అంటే దేవుని యొక్క వాక్యాన్ని విని విశ్వసించి దాన్ని మాట్లాడడం మొదలుపెట్టేసాడు. నేనేం చెప్తున్నా వింటున్నారా? వింటున్నారా? అర్థమవుతుందా? నమ్మకంతో చేయండి, నమ్మకంతో చేయాలి. నేను ఒక రోజున హైదరాబాద్కి వెళ్తున్నాను. కమ్మపల్లిలో ఉన్నానప్పుడు 93వ సంవత్సరము కావచ్చు, అంతే 93 అంతే. నాకు హైదరాబాద్ నుండి ఒక లెటర్ వచ్చింది, రండి అని. నా దగ్గర నేను బాయ్ పనికి పోగా కొన్ని డబ్బులు ఉంటే అవి నేను పట్టుకొని వెళ్తున్నాను. మధ్యలో ఇంకొక సహోదరులు కలిశారు. గెట్టిపోతున్నారన్న అంటే నేను హైదరాబాద్ వెళ్తున్నాను, నాకు ఒక కాన్ఫరెన్స్ జరుగుతుంది, వెళ్తాను. మరి నేను రావచ్చా అన్న? రండి అన్న, రండి అన్నాడు. కానీ ఆయన దగ్గర మనీ లేదు. వాళ్ళ రిలేషన్ అంగట్లో ఉన్నారు, వాళ్ళని కూడా అడిగితే లేవన్నాను. నేను అన్నా రండి, మనం వచ్చినప్పుడు ఇట్లాగనే వద్దామని చెప్పేసి నా దగ్గర ఉన్న వాటిని తీసుకొని వెళ్ళిపోతుంది. వచ్చినప్పుడు దేవుడు చూస్తాడు, మనం సాయం చేస్తాలే, మనం బోధనా అని చెప్పేసి దాన్ని విశ్వాసం అంట. నేను వెళ్తున్నా అప్పుడు బస్ స్టాండ్ దగ్గర నుంచి చిన్న రోడ్డు, పెద్ద రోడ్డు కాదు, చిన్న రోడ్డు. అప్పుడు అక్కడ హోటల్ దాన్ని అంటే మొత్తం రోడ్డు అంతా కూడా బురద ఉంటే గడ్డ మీదికి వస్తున్నా. అప్పుడు చెట్లుండే ఇటు సైడ్, అటువైపు కోర్టు వైపు చెట్లుండను, దాని ఎదురుగా కూడా పెద్ద చెట్లుండే. ఆ చెట్ల దగ్గర నుంచి మేమిద్దరం కలిసి ఇటు దాటుకుంటూ వస్తున్నాం, ఎందుకంటే కింద అంత బురద కాబట్టి గడ్డ మీదికి వస్తున్నాం. ఒక బ్రదర్ ఏం చేసిందంటే వేంపల్లి నుండి వస్తున్నాడు ఒక ఆయన, వేంపల్లి తాటివారి వేంపల్లి నుండి ఒక ఆయన వస్తున్నాడు. వచ్చి ఏం చేశారంటే నేను పోతున్నాను, నన్ను దాటి మళ్ళీ వచ్చి నా రెక్కబట్టేశారు. అన్నా 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 ఏంటి అంటే అన్న మీ ఇంటికి వెళ్తున్నా మీ కొరకు, మేము ప్రార్థన చేయించుకోవడానికి వస్తున్నా అన్న. అవునా అని నేను అన్నా. మరి ఇంటి దగ్గర అంటే ఇప్పుడు నేను సీమన్ అన్న అంతా మేము కలిసి మంచి బాగా పరిచయం చేసేవాళ్ళం. ఆ కుటుంబం మా కుటుంబమే దైవజనులకు ఆతిథ్యం ఇచ్చేవాళ్ళం. ఏమున్నా కానీ మంచి సర్దుకుంటూ మేము బాగా ఉండేది. అయితే సీమన్ అన్న ఉన్నాడు, నువ్వు వెళ్ళి తనతో మీరు ప్రార్థన చేయించుకోండి అని చెప్పేసి అంటే వెళ్ళాడు. మళ్ళీ నేను బస్ స్టాండ్ దగ్గర పెద్ద పరిగెత్తుకున్న దగ్గరికి వచ్చేసాను. వచ్చి అన్న ఎందుకైనా సరే మీరు ఎలాగైనా హైదరాబాద్కి వెళ్తున్నారు కదా, అక్కడ పెద్ద పాస్టర్లతో కూడా నా కొరకు ప్రార్థన చేయించండి, నా కొరకు చెప్పండి అని చెప్పి ఆయన ఏం చేసిందంటే దశమ భాగాలు ఇవ్వడం కోసమే కమ్మపల్లికి వెళ్తున్నాడు అండి. అవి ఎప్పుడు నా చేతులు పెట్టేశాడు. ఇక చెప్పలు కొడితే తెలుస్తుంది దాదాపుగా 180 రూపాయలు ఏమో ఉన్నట్లున్నాయి, 150 180 అవి ఎక్కువ కానుకన్నట్టు. ఈరోజు ఒక 5-6 వేలు చేతులు పెడితే ఎట్లా సంతోషం ఉండదు అట్లున్నది అన్నట్టు. మాకెంత అక్కడికి వెళ్ళిపోతే హైదరాబాద్ అక్కడ బస్సు ఎక్కినా కానీ టికెట్ మా అంటే ఒక 50 రూపాయలు కూడా ఖర్చు బాబు హైదరాబాద్ దాకా, 50 రూపాయలు కూడా. ఇక సిటీ దగ్గరికి వెళ్ళిపోతే 100 అనుకున్నాను, 100 150. అట్లా నేను ఆ కాళికదేశ బస్ స్టాండ్లో వాటిని ఎప్పుడైతే నేను ఓపెన్ చేశానో నా పక్కనున్న బ్రదర్ చాలా ఆశ్చర్యపోతున్నాడు, ఏం విశ్వాసం అన్న ఇది అని. ఈ సాక్ష్యము నా నేను వెళ్ళిన మీటింగ్లో చెప్పిన, మీటింగ్లో చెప్తే వాళ్ళు పరిచయం అయిపోయి అక్కడ ఉంటున్న పెద్దలు వచ్చేసి ప్రియులరా ఆయన కొరకు ప్రార్థన చేయడం కాకుండా నాకు 100 200 రూపాయలు కానుక పెట్టేశారు. హల్లెలూయా. అంటే దేవుని కార్యాలు జరగాలి అంటే ఉంటేనే పోతా లేకుంటే ఉంటా అనుకునేది అది అస్సలు విశ్వాసం కాదు. ఏది ఏమైనా నువ్వు ప్రార్థించావు, ప్రార్థించిన నీవు తప్పకుండా నా దేవుడు సాధ్యం చేస్తాడు అని నమ్మావు, నమ్మకంతో అడుగు బయట పెట్టు, ఆయన నీ ముందుకు వచ్చేసి కార్యాలు చేస్తాడు. అందుకే ఎబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం హల్లెలూయా పదకొండు అధ్యాయము ముప్పై 32వ వచనం. ఇంకా నువ్వు ఏమి చెప్పుదునో గిద్యోను బారాకు సంసోను యెప్త దావీదు సమూయేలు అను వారిని గూర్చి ప్రవక్తలను గూర్చి వివరించుటకు సమయము చాలదు. దేవుడి లేఖనాలు దీవించుగాక. ఇప్పుడు సమూయేలు దగ్గర ఆగింది, ఇంకెవరున్నారట?
ప్రవక్తలను గూర్చి అన్నది. ఆ తర్వాత ఎవరి పేరు రావాలి? మీరు ఇక్కడ ఉన్నారా లేరా? ఆ తర్వాత ఎవరి పేరు రావాలి? మన అంటే కాదు, పర్సనల్ చెప్పండి. నా పేరు ఉండాలనుకుంటే ఎంతమంది అనుకుంటారో చేయండి. మరి అవిశ్వాసాలు అయితే మాత్రం దేవుని రాజ్యానికి రారండి. అమ్మ తల్లి, మీరు అందరూ సమర్పించుకొని గెస్ట్ మీ కుటుంబాలు వదిలిపెట్టారు, ఎత్తున్నారు ఒక శ్లోకం వచ్చినప్పుడు మంచిగా. ఆ తర్వాత ఎవరి పేరు ఉండాలి? గుసగు మంచి చెప్పండి. సాధారణ భయపడతాను. ఆమేన్. అంటే నీ పేరు ఉండాలంటే నీ ద్వారానే అద్భుత ఆశ్చర్య కార్యం జరగాలి. ఆమేన్. నా నామందు బాప్తిసం పొంది నమ్మి విశ్వాసం ఉంచిన వాడు ఏం చేస్తాడట? సూచక్రియలు మహత్కార్యాలు జరిగిస్తాడు. దేవుని వాక్యం ఉన్నదా లేదా? నాయందు విశ్వాసం ఉంచేవాడు నాకంటే నమ్మినవారు, నాయందు విశ్వాసం ఉంచిన వాడు నాకంటేను ఇంకా గొప్ప కార్యాలు చేస్తాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. విందామా చేద్దామా? చెప్పాలి హల్లెలూయా. చేయాలి. నీ జీవితంలో నువ్వు సాధించాలి. నీ తండ్రి నీకున్నాడు, నీ దేవుడు నీతో కూడా ఉన్నాడు. నువ్వు ఆయనను ఎప్పుడు కూడా కలిగి ఉండాలి. ఇప్పుడు ఎక్కడికి వచ్చేసిందంటే దావీదు అంటే బహుప్రియుడు, యేసయ్యకు హృదయానుసారుడు, దేవునికి తన హృదయాన్ని ఇచ్చిన ఒక గొప్ప వ్యక్తి అంటూ ఉన్నాడంటే ఆయన దావీదే. దేవుని ఉద్దేశములన్నీ కూడా నెరవేర్చిన వాడు ఉన్నాడంటే దావీదు. దేవుని హృదయం ఏమనుకుంటున్నదో అది జరిగించే ఆలోచన పరుడు ఎవరైనా ఉన్నారు అంటే అది దావీదు. నీ లైఫ్ ఇప్పటివరకు ఎన్ని సంవత్సరాలు గతించిపోతుందో, కానీ ఇక నుండైనా నువ్వు దేవుని కొరకు ఎలా బ్రతకాలనుకుంటున్నావు? నిజమే, నేను నా దేవుని ఉద్దేశాలను సఫలం చేసుకుంటాను అనుకుంటే, నా దేవుడు నా హృదయంలో నిత్యం ఉండాలి అని అనుకుంటే, ఇక్కడ నీ పేరు దేవుడు రాస్తాడు. ఇక్కడ రాస్తాడు నీ పేరు. ఒక బెనియన్ గారిని చూడాడు, ఒక చార్లెస్ జీపిని చూడాడు, ఒక జాన్ హైరు, ఒక బిల్లీ గ్రహం గారు, ఒక ఫిన్నీ గారు, ఒక ద్విజయస్ దినాకరణ్ గారు, ఎన్నెన్ని అద్భుతాలు, ఎన్నెన్ని సూచక్రియలు వీరి జీవితంలో వీరి ద్వారా జరిగించాడు. మొన్న ఒక పాస్టర్ గారు మొత్తం కాళ్ళు, ఆ పాపయ్య కాళ్ళు పూర్తిగా పడిపోయినవి, వీల్ చైర్లో తీసుకొచ్చారు. ఆ పాస్టర్ గారు ఏం చేశారంటే ఆమె దగ్గర మోకరించి ఆ కాళ్ళని ఇట్లెట్లా అన్నాడు, ఇట్లెట్లా పట్టుకున్నాడు వేసు. నడుమంటే ఆ బిడ్డ ఆ కట్లీ పేరు నడిస్తేనే ఉండదు, పరిగెత్తుతూనే ఉండదు. నిమిషంలో జరిగింది పని. ఆమేన్. నిమిషంలో జరిగింది ఈ పని. హల్లెలూయా. మనము ఎందుకు జరిగించకూడదు అంటే ఒక్కటే, నన్ను మొన్నటి నా హృదయంలో ఒక తీవ్రత ఉన్నది ఏంటంటే, ఈ సచ్చినట్టుగా ఎందుకు ఉండాలి, ఇంకెన్ని సంవత్సరాలు ఇలా బ్రతికి బ్రతకనట్టుగా ఇలాంటి సతమతమైన జీవితాలు వద్దు. కరెక్ట్గా ప్రాపర్టీకి మినిస్టర్ చేయాలి. ఆమేన్. అందరూ అగ్ని వలె తయారు కావాలి. హల్లెలూయా. అగ్ని వలె తయారు కావాలి. దేవుని కార్యాలు మన జీవితంలో జరగాలి. అందుకే విశ్వాసమును బట్టి మాత్రమే నువ్వు కార్యాలు జరిగిస్తావని చెప్పి దేవుడు మనతో మాట్లాడుచున్నాడు. దావీదు దేవుని చిత్తం అంతా జరిగించడానికి ఇష్టపడినవాడు. దావీదు విశ్వాస వీర కార్యాలు కొన్ని చెప్పి నేను ముగిస్తాను. నేను ఎన్ని రోజులు అనేది దేవుని చిత్తమే. చేతులు పైకదంతా దేవునికి స్తోత్రం చెయ్యండి. ఆమేన్. 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 ఈరోజు ఆరాధన కొంచెం ఎక్కువ టైం అయిపోయింది, కనుకనే వాక్యం షార్ట్గా చెప్పి ముగిస్తాను. చూడండి, రూతు గ్రంథము 4వ అధ్యాయము చివరి వాక్య భాగం కాదు కానీ 22వ వచనం కావచ్చు. దేవుడి లేఖనాలను దీవించును గాక. అమ్మా, అప్పటి వరకు దావీదు లేడు, ఎస్ఐ లేడు, ఒక ఓబాద్యే పుట్టాడు. కానీ మిగతా రెండు పేర్లు ఎందుకు వచ్చేసినవి పకృతి పెట్టుకోండి అను అవునా చిన్న? అప్పటివరకు దావీదు పుట్టాడా? వాళ్ళ నాన్న పుట్టాడా? పుట్టలేదు. కానీ అక్కడ హిస్టరీలో, ఆ చరిత్రలో ఆయన పేర్లు ఎందుకు రాయబడ్డాయి తెలుసా? వీరు
బలమైన సూర్య కార్యాలు దేవుని కొరకు జరిగించినవాడు. ఆమేన్. దావీదు జీవితంలో ఏనాడు కూడా వెనుకకు తిరగని ఒక గొప్ప శక్తి కలిగిన యుద్ధ వీరుడు, దేవుని కొరకు నిలబడిన మంచి రోషం కలిగిన పౌరుషం కలిగిన యుద్ధ వీరుడు ఎవరంటే దావీదు మాత్రమే. ఆమేన్. నువ్వు పుట్టిన తర్వాత, నేను చెప్తున్నాను, పుట్టిన తర్వాత మీ పితరుల జాబితాలో దేవుని బిడ్డారా నీ డేట్ ఆఫ్ బర్త్ ముందే నీ కొరకు రాయబడాలి. ఆమేన్. మావాడు పుట్టాడంటే ఫలాని 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 స్థితిలో నా దేవుడు అతన్ని గొప్ప చేశాడని మీ స్టోరీ రావాలి. మీ వంశం ఉన్నది, మీ వంశంలో ప్రత్యేకంగా నీ పేరు ఒక స్వర్ణాక్షరాలతో చెక్కబడాలి. మీ పితరుల పేర్లు మామూలుతో మామూలుగా రాసిన తర్వాత నీ పేరు ఎప్పుడు ఆ బంగారు అక్షరాలతో ప్రత్యేకంగా పొందుపరచబడుతుంది. నీ పేరు ప్రత్యేకంగా అందరి పేర్లలో గుర్తింపబోతుంది, పొందుతుంది. ఎందుకు తెలుసిన, వాళ్ళు చేయలేని కార్యాలు నువ్వు చేసావు కనుకనే, వారు సాధించలేని కార్యాలు సాధించావు కనుకనే. నీకు ముందు నీకు తర్వాత అన్నట్టు ఉండాలి నీ కుటుంబంలో, నీ వంశంలో. చెప్పలు కట్టినట్టు దేవుని స్తోత్రం చేద్దాం గట్టిగా. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే రాజు అంటూ ఉన్నాడు అంటే సౌలు, సౌలు అయోగ్యుడైన తర్వాత దావీదు, దావీదు ఎప్పుడైతే రాజయ్యాడో అప్పటి నుండి సౌలు అనే పేరు దేవుని నోటి నుండి రాలేదు. కానీ నా సేవకుడు నా దాసుడైన దావీదు అని చెప్పి దేవుడు ప్రతి రాజు కొరకు మాట్లాడే ముందు దావీదు పేరును దేవుడు పెడతా ఉంటాడు. ఆమేన్. అర్థమైందండి. దావీదు పేరును దేవుడు చెప్పి మాట్లాడతాడు. దావీదు జీవితంలో ఓటమిలు ఉన్నవి, దావీదు జీవితంలో హంతకుడయ్యాడు, దావీదు జీవితంలో అపవిత్రుడయ్యాడు, దావీదు తన జీవితంలో వ్యభిచారి అయ్యాడు, దావీదు తన జీవితంలో ఎన్నెన్నో బలహీనతలు కలిగి ఉన్నాడు, కుమారుని కోల్పోయాడు, కుమార్తె అవమానమైంది. ప్రియులరా, ఈ రీతిగా చూస్తే ఆయన జీవితంలో ఓటములు ఎన్నో ఉన్నవి, అన్యాయాలు ఎన్నో ఉన్నవి, కానీ అతనిలో ఉన్నది ఏంటంటే ఏది జరిగినా కానీ దేవుడు ఏదైతే శిక్షించాడో ఆ శిక్షణట శిరస్సు వంచి ఆయన దగ్గర ఒప్పుకునే మంచి అలవాటు ఉన్నది. అందుకనే దావీదు పేరును దేవుడు గోల్డెన్ అక్షరాలతో చెక్కాడు. చెప్పలు కూడా దేవుని స్తోత్రం కదా. ఆమెన్, హల్లెలూయా. మన వాళ్ళు ఏం చేస్తారంటే, నేను నా అంత మంచోడు లేదు మా ఇంట్లో అని అంటారు. ఇలా చెప్పడాన్ని బట్టి నీ పేరు అక్కడనే కొట్టేసుకుంటున్నాం. కానీ దావీదులో ఎన్నో ఉన్నవి అని తెలుసు. అన్యాయంగా ఒక వ్యక్తిని చంపేశాడు. యుద్ధంలో ఎన్నో వేల మంది చనిపోయారు దావీదు చేతిలో. కానీ ప్రత్యేకించి ఉరియా విషయంలో దేవుడు అతన్ని అపరాధిగా ఎంచుతాడు. ఎందుకంటే అమాయకంగా ఆయన చేతిలోకి వచ్చేసినప్పుడు, నమ్మించి ఆయన చంపించినప్పుడు, ప్రియులరా, ఆ దోషం అనేది దావీదు మీదకి వచ్చేసింది. కానీ దావీదు ఏం చేశాడు? హృదయాన్ని కఠినపరచుకోలేదు. దేవుడు ఏ శిక్ష విధించినా నేను సిద్ధమే అన్నట్లుగా ఆయన తన్ను తానుగా పూర్తిగా తగ్గించుకున్నాడు. కనుక దేవుని వలన క్షమించబడి, కనికరించబడి, తేటగా కడగబడి మళ్ళీ తన స్థానాన్ని తాను భర్తీ చేసుకున్నాడు. చేతులకి తెలుస్తుంది కదా. మీకు అర్థమే తీరు చెప్పి ముగిస్తాను. సౌలును తోసివేశాడు, దావీదును కూడా తోసివేయాలి. కానీ దావీదు తోసివేయబడని అవకాశం ఉన్నది. కానీ దావీదులో ఉన్నది ఏంటంటే, నిజమే నేను ఇక్కడ కూర్చోవడానికి అనర్హుడనయ్యా, నిన్ను పేరు పెట్టి కూడా పిలవలేను, నా నోట్ల నుండి పేరు రానికి నేను అర్హుడను కాదని చెప్పి తను తాను ఎంతో తగ్గించుకున్నాడు. కనుకనే దావీదుని ఏం చేశాడంటే, మళ్ళీ ఆ సీటులో, ఆ రాజ సింహాసనం మీద అతన్ని నిజంగా కూర్చోబెట్టాడు దేవుడు. దేవుని స్తోత్రం కలుగును గాక. అర్థమైందండి. నిజాయితీగా ఒప్పుకునే ప్రతి వారు దేవుని దృష్టిలో ఉంటారు. నువ్వు అబద్ధం ఆడావనుకో, అప్పటి వరకు నీకు ఏదైనా ఉపశమనం కలగవచ్చు, మేలు జరగవచ్చు. కానీ అబద్ధముతో జీవితాన్ని కనుక గడిపినట్లయితే, సౌలు ఎలా తులసివేయబడ్డాడో నువ్వెంత గొప్ప వ్యక్తి అయినా నువ్వు తులసివేయబడతావు. సౌలు పిలుపు మామూలు అనుకుంటున్నారా? ఇక వింటారు, నిద్రపోకండి. సౌలు పిలుపు మామూలా? దేవుడు ప్రణాళిక అండి. బెన్యామీను గోత్రీకుడు ఆయన. దేవుడు ఆయన గాడిదలు తప్పిపోతే ఆయనకు ఎదురుగా ప్రవక్తలు వస్తారు. ఆయన ఎప్పుడైతే మా గాడిదలు ఎక్కడనో చూపించుకోవడానికి వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోయినప్పుడు, వాళ్ళ అన్నీ గాడిదలు వెళ్ళిపో బిడ్డ నేను వెళ్ళిపోతామంటే ఒక ప్రాంతానికి వెళ్ళిపో, అక్కడ నీకు పూర్తిగా తెలియపరచబడతాయని చెప్పేస్తే, దైవజనుడు స్వయంగా సమయలే వారిని పిలిచి వారికి ఆతిథ్యం ఇచ్చి
వారి మీద చేతులుంచి నువ్వు ఇశ్రాయేలుకు అధిపతి కాబోతున్నావు, నీ గాడిదలు పోయినవి, గొర్రెలు పోయినవి, పశువులు పోయినవి నువ్వు అనుకుంటున్నావు, కానీ నువ్వు ఇశ్రాయేలు ఏలువాడు అయిపోతున్నావు అని చెప్పి సౌలును దేవుడు పిలిచి అభిషేకించి సౌలు రాజుగా చేస్తాడు. కానీ అతడు హృదయం కఠినపరచుకోవడం, ఎన్నిసార్లు చెప్పినా తన హృదయాన్ని కఠినపరచుకున్నాడు. తన హృదయాన్ని కఠినపరచుకొని దేవునికి లోబడలేదు. తన హృదయంలో దేవునికి ఎప్పుడు కూడా లోబడే పరిస్థితి కనపడలేదు. హృదయాన్ని అంతా కఠినపరచుకోవడం, అలాంటి కఠినత్వం ఉండకూడదండి. ఒకప్పుడు భయపడేవాడు, ఒకప్పుడు మళ్ళీ కఠినం, మళ్ళొకప్పుడు భయపడేవాడు, మళ్ళీ కఠినమే. ఇలాంటి యాక్షన్ జీవితంలో అతన్ని పూర్తిగా హత్య, ఆత్మహత్య ఎవడో చంపలేదు, తను తాను చంపుకున్నాడు. అందుకే నువ్వు లోబడాలి, ఎవరు చెప్పినా వినాలి, తొందరపడద్దు. సౌలులో అది ఉన్నది. సౌలుతో యోనాతాను ఉన్నాడు తెలుసా? యోనాతాను నీతిమంతుడు, భక్తిపరుడు, యథార్థ భక్తుడు. యోనాతాను మంచి యుద్ధ వీరుడు. కానీ యోనాతాను ఇటు దావీదుతో లేడు, అటు సౌలుతో లేడు. అటు సౌలు దగ్గరికి, ఇటు దావీదు దగ్గరికి రెండు దిక్కులు ఉండేసరికి ఆయన ఏమైపోయాడంటే, సౌలు అంటే తన తండ్రి ఎక్కడైతే హతమార్చబడ్డాడో, యోనాతాను కూడా అదే యుద్ధంలో హతమార్చబడ్డాడు. మనము ఇటు లోకంతో కాసేపు, ఇటు దేవునితో కాసేపు, కొద్దిసేపు మంచిగా, కొద్దిసేపు ఇట్లా ఉండద్దండి. ఇట్లా ఉంటే నీ జీవితం ఎప్పుడు కూడా ఎక్కడో కాడ ఆగిపోవడం ఖాయం. అందుకనే హృదయ కఠినత అనేది చాలా భయంకరమైనది. హృదయం కఠినపరచుకుంటే భయంకరంగా మనకు వచ్చే ఆశీర్వాదాలు మనమే తోసేస్తున్నామని అర్థం. అదే దావీదు చూడండి, హేయ్ నువ్వు మరణానికి పాత్రుడు, దేవుడు చెప్తున్నాడు నిన్ను తోసివేసి నీకంటే యోగ్యుని దేవుడు ఎంచుకోబోతున్నా చెప్తే, నిజమే నేను యోగ్యుని కాదయ్యా అని చెప్పి ఆయన దగ్గర కొన్ని రోజులు ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తారు. ఇది నిజమైన స్థితి. కానీ వ్యతిరేకంగా దేవునికి ఏం మాట్లాడద్దు, వ్యతిరేకంగా దేవునికి ఏం ఆలోచన చేయకూడదు. మన ఇష్టాలను నెరవేర్చుకోవడం సంఘం ఎందుకండి? మన ఇష్టాలన్నింటిని పక్కకు పెట్టేశారు. సౌలు ఇష్టాన్ని సాగించుకున్నాడు, అందుకే నేను దేవుని వలన త్రోసివేయబడ్డాను. దావీదు ఇష్టాలను చంపుకున్నాడు. సౌలు కంటే ఎక్కువ దోషమే, ఆయన దోషకారి అయినప్పటికీ, వ్యభిచారి అయినప్పటికీ, అహంకారి లేకపోతే నరహంతకుడు అయినప్పటికీ కదండి ఆయన ఏం చేశాడు? దేవుడు ఎందుకు చేశాడు చెప్పండి? ఆయన తన్ను తాను తగ్గించుకుని యథార్థ స్థితిలో. ఇప్పుడు నేను అడుగుతాను, మీరు ఎన్ని రోజులు దశమ భాగాలు ఇవ్వలేదని అంటే ఎంతమంది నిజాయితీగా నిలబడే వాళ్ళు ఉన్నారు? ఈ నిలబడిన కేసులన్నీ సౌలు కేసులే. స్తోత్రం. నిలబడే ప్రతి వారు ఎవరంటే దావీదు సంతానం అయి ఉంటారు, దావీదు సైన్యంలో బాలి భాగస్థులు అయి ఉంటారు. సౌలు వణికాడు యుద్ధంలో, దావీదు తన శౌర్యాన్ని కనపరుచుకున్నాడు.